శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు వైశాఖ మాసం, వికారనామ సంవత్సరం, వైశాఖ మాసం 3/6/2019 తేదీ సోమవారం. ఈరోజు బహుళ అమావాస్య, వైశాఖ అమావాస్య మధ్యాహ్నం 3:28 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. రోహిణీ నక్షత్రం రాత్రి 12:03 వరకు ఉంది. తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది. సుకర్మం ఉదయం 9:39 వరకు, నాగమం 3:28 వరకు ఉంది. వర్షయోగం వర్జ్యం 4:15 అయితే 5:51 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 5:29 అయితే వర్జ్యం కొనసాగేటువంటి అవకాశం. అమృతకాలం రాత్రి 8:59 అయితే 10:32 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం 12:28 అయితే 1:20 వరకు, మళ్ళీ తిరిగి 3:03 అయితే 3:56 వరకు కూడా కొనసాగుతుంది. మరి జ్యేష్ఠ మాసారంభం ఈరోజు ప్రారంభమవుతుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి రోహిణీ నక్షత్రం 3వ పాదంలోనూ, చంద్రుడు వృషభ రాశిలోనూ సంచరిస్తూ ఉన్నారు. కుజుడు ఆరుద్ర 4వ పాదంలోనూ, బుధుడు మృగశిర 4వ పాదంలోకి సాయంత్రం 5:00 ప్రవేశించి సంచరిస్తాడు. గురుడు జ్యేష్ఠ 3వ పాదంలోనూ, శుక్రుడు కృత్తిక 1వ పాదంలోనూ, శని పూర్వాషాఢ 4వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. రాహు పునర్వసు 2వ కేతు పూర్వాషాఢ 4వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు బహుళ అమావాస్య కారణంగా ఏరు ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు ఏమీ లేవు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా జరుపుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి. మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా మీకు అనుకూలత వ్యక్తమవుతుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి యోగాలను సిద్ధించే దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఈరోజంతా కూడా ముఖ్యంగా ధన యోగానికి సంబంధించి, ధనలాభానికి సంబంధించి, ధనార్జనకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యతలోకి వస్తాయి. ప్రతి పని ఎందు కూడా ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డబ్బుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ధనయోగం సిద్ధిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలుకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణిస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీకు అభివృద్ధి పరమైనటువంటి కార్యక్రమాల్లో చక్కటి విజయాన్ని సాధించే దిశగా ప్రయాణిస్తారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. రాజ్యానంత వరకు మానసిక భ్రాంతి, మానసిక విభ్రాంతికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని ఎందు కూడా ఇతరుల సహాయ సహకారాలను అర్థించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇతరుల సహకారంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకుని ధైర్యాన్ని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు మీకు సరైన సమయానికి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. విజయం దిశగా మీరు చేసేటువంటి కార్యక్రమాలను కూడా సక్రమంగా నెరవేర్చబడతాయి. అభివృద్ధి పదం వైపు మీరు చేసేటువంటి ప్రయాణం మంచి విజయాలను చేకూర్చే దిశగా ఉంటుంది. ఈరోజు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా బంధుమిత్రుల సహకారాన్ని పూర్తిగా అర్థిస్తారు. మరి మిత్రుల సహకారంతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మిత్రుల సహకారం కూడా సరైన సమయానికి లభిస్తుంది. ఇంటా బయట కూడా సహాయ సహకారాలు అందుతాయి. భార్య మిత్రుల సహకారం, పుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడిచే దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి సక్రమ నిర్వహణలో చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మరి ఈరోజు ప్రతి పని ఎందు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. చేసే పని ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సరైన శ్రద్ధ చూపెట్టకపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ కారణం చేతనా మరి మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ కానీ, మీరు అనుకున్నటువంటి నిర్ణయాలను కానీ వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూమి స్థిరాస్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి. రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు కూడా హఠాత్తుగా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులంతా కూడా మీకు వ్యతిరేకంగా
పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా సమస్యలు నిలవగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరైన సమయానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి, మాట తప్పడం, మీరు ఇచ్చినటువంటి మాట పోషించుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు సైతం మిమ్మల్ని ధిక్కార ధోరణితోటి, ధిక్కార స్వరంతో మరి ఉండటం వల్ల మరి మీరు మానసిక ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ గడ్డుగా ఉండొచ్చు, సమస్యాత్మకంగా ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితి సైతం ఇబ్బందులకు గురవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దలకు సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. రక్తానికి సంబంధించిన సమస్యలు కానీ చర్మ రోగాలు వంటి సమస్యలతోటి మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాధారణ విద్య వైద్య రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వంటి వారికి కానీ ఈరోజు ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు లేవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకు ఈరోజు చాలా శుభయోగ కాలం. అభివృద్ధి దిశగా ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకోగలుగుతారు. పూర్తిగా ఈరోజు అంతా కూడా బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం లభిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. బయట నుంచి మీకు రావాల్సినటువంటి ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. అనూహ్యమైనటువంటి ధనలోభం కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అనూహ్యమైనటువంటి మిత్రుల కలయికతోటి మరి మీకు ఈరోజు అంతా కూడా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు భోజనం చేస్తారు. భార్యపిల్లలతో సినిమాలు, షికార్లు వంటి కార్యక్రమాలతో ఈరోజంతా కూడా చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల రూపకల్పనలో మరి మీ యొక్క స్థితి పైచేయిగా కొనసాగుతుంది. అధికారులు మనల్ని గౌరవాన్ని పొందుతారు. సహచరులందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు. సత్కారాలు స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. బహుమతుల్ని, కానుకల్ని స్వీకరించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నూతన పదవి యోగం లభించేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా విజయం సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తుంది. సాధారణ విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చేసేటువంటి పని యందు, వృత్తి యందు, వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి పని ఎందు, వృత్తి ఎందు కూడా వృత్తి నిబద్ధత పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. అన్నింటా కూడా మీరు పైచేయి సాధించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన విద్య, ఉద్యోగ లాభం కనబడుతుంది. నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలన్నటువంటి మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపార విస్తరణ ఆకాంక్ష నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో పయాధికారుల యొక్క గౌరవాన్ని పొందుతారు. మీకు కావలసిన చోటికి బదిలీ చేయించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, బదిలీలు కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా పూర్తి ఆధిపత్య ధోరణితో మీరు అన్ని పనులు కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం సిద్ధిస్తుంది. స్థిరాస్తులు, చరాస్తులు వంటివి అభివృద్ధి చేసుకుంటారు. భూమి కొనుగోలు వంటి కార్యక్రమాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన రాజకీయ పదవి యోగాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు రావాల్సిన అనుమతులన్నీ కూడా వచ్చి చేరతాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. మీరు చేయాల్సినటువంటి ప్రతి పని ఎందు కూడా మరి మీ యొక్క ప్రమేయం లేకుండానే కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించబడి మీకు ఆనందాన్ని కలిగించేటువంటి దిశగా ఈరోజు గోచరించబడుతోంది. అభివృద్ధి పదం వైపు మీరు నడిచే దిశగా గోచరిస్తోంది. చేసే ప్రతి పని ఎందు కూడా అభివృద్ధి మరి స్పష్టంగా కనబడుతుంది. అభివృద్ధి కనబడుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంటా బయట కూడా మరి కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు పూర్తిగా సహకరిస్తారు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది.
మీరు పెట్టిన ఏ ప్రపోజల్ని కూడా మరి తిరస్కరించకుండా అందరూ కూడా ఆమోదించడం ద్వారా మీ యొక్క మానసిక శారీరక ఆనందం పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి పని ఎందుకు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మరి సరైనటువంటి వ్యక్తులను నియమించకపోవడం, సరైన సాంకేతికమైనటువంటి నిపుణుల్ని సంప్రదించకపోవడం లాంటి సమస్యలతోటి ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మరి విఫలం కావచ్చు. సమస్యల వాతావరణాన్ని మరి మీకు మీరే ఆహ్వానించినట్టు అవుతుంది. ప్రతి పని ఎందుకు కూడా అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా నిస్సత్వ నిరాశ పెరిగేటువంటి అవకాశం ఉంది. వాహన జంతు భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణ విఘ్నాలు, ప్రయాణ ప్రమాదాలు కలిగేటువంటి అవకాశంగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన నిర్వహణ గడ్డుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. అనుకోకుండా వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. నిద్రలేమి, అకారణ కలహాలతోటి సమస్యలను ఎదుర్కొంటారు. అకాల భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ధనం విషయంలో మరి ఇబ్బందులకి ఎదుర్కోవాలని పరిస్థితి రావచ్చు. సాధారణ విద్య, వైద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సమస్యలు వాతావరణం చుట్టుముడుతుంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కువగా ఇవాళ ఇటు భార్యాభర్తతో కానీ, బంధుమిత్రులతో కానీ, ఇతర స్నేహితులు, మిత్రులు, భాగస్వామ్య పక్షాలతో కానీ చర్చలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. స్వల్పంగా ఉన్నటువంటి కలహ వాతావరణం నివారించబడి చక్కటి ఆనందకరమైనటువంటి వాతావరణం మీ చుట్టూ అలుముకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. పెద్దల గౌరవాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. గౌరవ మర్యాదలతో పెద్దవారిని గౌరవించేటువంటి అవకాశం ఉంది. బాబాలు, స్వాములు వంటి వారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా వైద్య రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారి వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలత లేకపోవడం, ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు కలగడం, అనుమతులు నిలిచిపోవడం, కోర్టు స్టేలు వంటి కార్యక్రమాలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రుభయం పెరుగుతుంది, సమస్యలు ఉత్పన్నం అవుతాయి, ఆరోగ్యం మందగిస్తుంది, నిద్రలేమి, కలహ వాతావరణం, అకాల భోజనం వంటి సమస్యలతోటి మరి ఈ రోజంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణంతో మరి ఈ రోజంతా కూడా శత్రుభయం ఎక్కువగా ఆవహిస్తుంది. రుణం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుల భయం పెరుగుతుంది. వ్యాధి భయం కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంది. దొంగల భయం, కొన్ని వస్తువులను పోగొట్టుకోవడం, చోరభయం కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. సాధారణ విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి శోభాయోగ కాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రమేయం లేకుండానే అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా పూర్తవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులు అందరితో కలిసి చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతోంది. అనూహ్యమైనటువంటి ధనయోగం మీకు చక్కగా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువుల్ని, బహుమతుల్ని, కానుకల్ని, విదేశీ వస్తువుల్ని కూడా బహుమతులు, కానుకలుగా మరి ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మీకు అన్ని విధాలా కూడా అనుకూలించేటువంటి విధంగా ఈరోజు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు అనూహ్యమైనటువంటి ధనయోగం, ధనలాభం సిద్ధిస్తుంది. భూములు, స్థిర ఆస్తులు పెంపొందించుకునేవాలనేటువంటి మీ కోరిక నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది.
బంధుమిత్రాదులు భార్యాభర్తలతో కలిసి విందు వినోద కాలక్షేపాలు సినిమాల షికార్ల వంటి వాటితో చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానపరమైనటువంటి విషయాల్లో మీ యొక్క ఆనందం చక్కగా పెరుగుతుంది. నూతన దంపతులకి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి మరి ఈరోజు శుభ వర్తమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య వైద్య ఆరోగ్య వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కుటుంబంలో పెద్దలతోటి అనుకూలమైన వ్యక్తులతోటి బంధుమిత్రాలతోటి కాలక్షేపం చేసే అవకాశం ఉంది. బంధువులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అభివృద్ధి పథంలో నడిచేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం అక్కడ మీకు యొక్క సన్మాన సత్కారాలను పొందటం గౌరవ మర్యాదలను పొందడం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. శుభ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వాహనం కొనుగోలు, నూతన వాహన మార్పులు, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. అన్ని విషయాల్లోనూ కూడా ఈసారి ఈరోజు మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. శిశు శరణాలయాలు, మాతాశిశు శరణాలయాలు లాంటి వాటిని కలుసుకోవడం, మరి పళ్ళు ఫలాలు వంటివి పంచిపెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా మీరు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నదానానికి డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు యోగకాలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క నిబద్ధత నిజాయితీ కొనియాడబడుతుంది. ఎంతటి సమస్యలైనా కూడా స్వీకరించేటువంటి మనస్తత్వం, అందరి చేత గౌరవ మర్యాదల్ని పెంపొందించే దిశగా మీకు అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇతరుల పట్ల మీరు చూపించేటువంటి ప్రేమాభిమానాలు మరి వారిని మీకు అభిమానులుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఎంతటి కార్యాన్ని అయినటువంటి సాధించేటువంటి శక్తి యుక్తులు మీ వద్ద ఉన్నాయనేటువంటి నిరూపణ ఈరోజు చేయబడుతుంది. అన్నింటా కూడా మీ యొక్క కార్యక్రమాల నిర్వహణలో అభివృద్ధి పదం వైపు నడిచే విధంగా ఈరోజు కలుగుతుంది. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ కూడా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి.